గురించి మాట్లాడడానికి వచ్చాను. తెలంగాణ హైకోర్టు సంబంధించి 2019లో 1,539 కోట్లకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. చేసిన తర్వాత 9 కేటగిరీ పరక అంటే స్టినోగ్రాఫర్, టైపిస్ట్, ఎక్సెట్రా లాస్ట్ ఆఫీస్ ఓపెనెట్ మెన్షన్ చేశారు. ఆఫీస్ ఓపెనెట్ పోస్ట్కి నోటిఫికేషన్లో 7th పాస్ 10th ఫెయిల్ అని మెన్షన్ చేశారు. చేసిన తర్వాత మేమైతే అప్లై చేస్తున్నాం. చేసుకున్న తర్వాత మీరు సర్వర్ చూసుకోవాల్సింది కదా. మీరు మేము 10th పెట్టాం, ఇంటర్ పెట్టాం, డిగ్రీ చాలామంది పెట్టారు. పెట్టిన తర్వాత మీరు తీసుకున్నారంటే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ అనే కదా అర్థం. ఓకే, మీరు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేశారు. 2 లాక్స్ మెంబర్స్ అప్లై చేశారు. ఆఫీస్ ఆఫ్ వచ్చేసి 2 లాక్స్ మెంబర్స్ అప్లై చేశారు. చేసిన తర్వాత మేము ఎగ్జామ్ రాసాం. రాసిన తర్వాత 1:3 రేషియోలో ఇంటర్వ్యూ సెలెక్ట్ చేశారు. అందులో నేను సెలెక్ట్ అయినా. సెలెక్ట్ అయిన తర్వాత ఫైనల్లో కూడా సెలెక్ట్ అయినా. సెలెక్ట్ అయిన తర్వాత ఏమైందంటే 2 సెట్లో జీరో తీసుకున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, సంథింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత లాస్ట్కి లిస్ట్ సెలెక్షన్ లిస్ట్ పెట్టాలి కదా, రిజెక్ట్ లిస్ట్ పెట్టారు. హైయర్ ఎడ్యుకేషన్లో రిజెక్ట్ లిస్ట్ పెట్టారు. నేనేమంటున్నానంటే కాన్స్టిట్యూషన్లో కూడా లేదు హైయర్ ఎడ్యుకేషన్, యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ అని లేదు. ఎక్కడైనా సరే మినిమం ఎడ్యుకేషన్ అని ఉండదు. నువ్వు ఏంటంటే మినిమం ఇంత అంటే 10th పాస్ అయితే చాలు, దాని తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది. బట్ నేనేమంటున్నానంటే ఇంతకుముందుకు ఓకే కాదని అంటలేదు. మా బాధ ఏంటంటే ఇంతకుముందుకు డిగ్రీ చదువుకునే వాళ్ళు ఆఫీస్ ఆఫ్ పోస్ట్లో కూడా అరే నేను హైయర్ ఎడ్యుకేషన్ చదువుకున్నాను నేను ఈ పోస్ట్ అంటే జడ్జెస్ చేస్తారు కదా ఆఫీస్ ఆఫ్ రేట్ వచ్చేసి అంటే సంథింగ్ ఇట్లా ఛాయ్ తీసుకురావాలి అంటారు కదా. అట్లా నేను హైయర్ ఎడ్యుకేషన్ తీసుకురావాలి ఉండే కాదనంటలేదు. బట్ ఏంటంటే నాన్ జనరేషన్ అనేది అన్ఎంప్లాయిడ్ వల్ల మేము మీ జాబ్ చేయడానికి కూడా సిద్ధమని మేము రెడీ ఉన్నాం కాబట్టి కదా మేడం మేము అప్లై చేసుకున్నాము. అప్లై చేసుకున్న తర్వాత నాది ఒక్క బాధ ఏంటంటే నా ఒక్క విన్నపం మీతో చెప్పాలనుకుంటున్నాను మీ ఛానల్ ద్వారా. ఇది దయచేసి ఇది ఒక్కటైతే సీఎం సార్కి తెలియజేస్తారని మేము అనుకుంటున్నాం మీ యొక్క ఛానల్ ద్వారా. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. ఓకే.